పూర్తి సరసమైన ఆరోగ్య సంరక్షణ పరిష్కారాల కోసం వెంటనే సంప్రదించండి మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సూరారం హైదరాబాద్. ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేయడం కూడా ఖాయమే. సమర్థవంతమైన నాయకత్వం కేసీఆర్ గారి దగ్గర ఉంది కాబట్టి తెలంగాణలో కరోనా వచ్చినప్పటికీ కూడా ప్రజలకు ఏది కూడా ఇబ్బంది జరగలేదు. ఎన్నికలు కూడా కేసీఆర్ గారు కేసీఆర్ గారిని నిలబెట్టేటువంటి అందరం కూడా అఖండ విజయంతో విజయం సాధిస్తాం. ఇప్పుడేదో ఎగ్జిట్ పోల్ అనేది చూపిస్తున్నారు. ఎగ్జిట్ పోల్కు ఎగ్జాక్ట్ పోల్స్కు చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే కేవలము కొన్ని సంస్థలు కొన్ని పార్టీలకు అంకితమై ఉన్నాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఉన్నటువంటి సంస్థలు తమ తమ ఇష్టాన్ని బట్టి ఇష్టం అయిష్టాలు వాళ్ళకు ఉన్నాయి. ఆ ఇష్టాయిష్టాలతో ఈ యొక్క అంచనాలు వేస్తూ ఉన్నారు. వాస్తవ అంచనాలు వేరున్నాయి. అందుకన్నాను ఎగ్జిట్ పోల్స్ వేరు, ఎగ్జాక్ట్ పోల్స్ వేరు. ఎగ్జాక్ట్ పోల్స్ రేపు బయటపడుతుంది 8 గంటలకు. 100% తిరిగి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో హ్యాట్రిక్ సాధించడం ఖాయం. మళ్ళీ తిరిగి పరిపాలన చేయడం ఖాయం. కొన్ని చోట్ల డబ్బు తీసుకున్న వాళ్ళు కూడా ఏమంటారంటే డబ్బు తీసుకున్నాం మేము పోచారం చేస్తాం కారు గుర్తుకు వేస్తాం. అంటే డబ్బుతో ప్రభావం పడలేదు కానీ వాళ్ళు అనుకుంటారు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ. సరే బీజేపీ పార్టీ అయితే లెక్కలు లేదు. ఇప్పుడు వాళ్ళు పోయే దంగా పెట్టుకొని కేంద్ర నాయకత్వం అంతా ప్రధానమంత్రి గారితో సహా ఇక్కడ ప్రచారం చేసిపోయారు. మీలో 10 సీట్సే, 2 డిజిట్ మిచ్చే వాళ్ళకి. సరే కాంగ్రెస్ పార్టీ వారు ఒక అధికారులకు వస్తామంటారు. ఇప్పుడే ముఖ్యమంత్రి అయిపోయిండు, ప్రమాణ స్వీకారం సమయం పూర్తి చేశారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నమ్మేటువంటి పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ ఎవరైనా నాయకుడు ఎవరు ముఖ్యమంత్రి అవుతాడు? మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఎవరు అమలు చేస్తాడు? మేము ఎవరికి అడగాలి? మేము ప్రజలు తెలుసు ఉన్న స్కీమ్స్ బంద్ అవుతాయి. వారి కొత్త స్కీమ్స్ అమలు చేయరు, కొత్తం కాదు. ప్రజలు కోరుకుంటారు ఇటువంటి పరిస్థితి రావాలని కోరుకో. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడిగే చెప్తున్నారు మీరే గెలుస్తారండి, ఇదేమో ఊటం పెట్టేసి నాకు 90 వచ్చినాయి 80 వచ్చినాయి ఇప్పుడు చెప్తా ఉన్నాడు. 90 80 బయటపడతాయి అని ఖచ్చితంగా నాకు విశ్వాసం ఉంది. నా అంచనా ప్రకారంగా తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి 70 నుంచి 75 సీట్లు ఖాయంగా వస్తాయి. అందులో ఒక సీటుకు తగ్గదు, ప్రభుత్వంగా తగ్గాయి. సైలెంట్ ఓట్స్ ఉన్నాయండి. ఈ ముఖ్యమంత్రి అయితే చేస్తారు, పరిపాలన చేస్తారంటే బీజేపీ కాంగ్రెస్ అసలు బీజేపీలో అయితే క్యాండిడేట్ లేరు. ఇక్కడ క్యాండిడేట్ ఎక్కువ లేదు. చిన్న పొట్టి కార్యాలయో 10 మంది ఇక్కడ లైన్లో సీరియల్లో అంతా ఇలా సీఎంలే. కాంగ్రెస్లో ఉన్నటువంటి వేదిక ఉన్నది అంతా సీఎంలే. వాళ్ళు ఎవడెప్పుడైతే తెలియదు, ఎవడెప్పుడు తీసేది తెలియదు. కాబట్టి స్థిరమైన ప్రభుత్వం కావాలని ప్రజలు కోరుకుంటారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.